తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్లకు పండల ఎంపీపీలకు చెక్ పవర్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ ఛాంబర్లో ఎంపీపీ శ్రీనివాస్, మండల ఎంపీటీసీలు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీరామ్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్, అధ్యక్షుడు శ్రీరామ్లు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జెడ్పీ చైర్మన్లకు ఎంపీపీలకు చెక్ పవర్ను కల్పిస్తూ ప్రకటించడం హర్షణీయమని అన్నారు. చెక్ పవర్ కల్పించడంతో పనులన్నీ మరింత మెరుగ్గా పారదర్శకంగా కొనసాగుతాయని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్తో పాటు వైఎస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దేరేరు శ్రీరామ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు వెంకయ్య గారి రామ్రెడ్డి, ఎంపీటీసీలు మంద సంజు తదితరులు ఉన్నారు. సాధించుకున్న తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ జాతి పిత అయినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరిగే విధంగా ఈరోజు చర్యలు తీసుకోవడం, చట్టాలు తీసుకురావడం అనేది ఎంతో గర్వకారణం. అది దాంట్లో భాగంగా ఈరోజు ఎంపీలను జెడ్పీ చైర్మన్ గుర్తించి ఈరోజు ఎంపీలు అందరికీ కూడా చెక్ పవర్ కల్పించడం అనేది హర్షించదగ్గ విషయం. ఆ చెక్ పవర్ కల్పించినట్లయితే ప్రజల వద్దకు ఇంకా మెరుగైన పాలన తీసుకుపోవడానికి, ప్రజల వద్దకు మెరుగైన సౌకర్యం కల్పించుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి కేసీఆర్ గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ, అలాగే రైతులకు రైతు బీమా రైతు బంధు అయితే ఈ సకాలంలో పంట నాటు వేసే టైంలోనే ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా డబ్బులు వేయడం అనేది ఎంతో గర్వకారణం. ప్రతి ఒక్క రైతు కూడా కేసీఆర్ని మర్చిపోకుండా గుర్తుంచుకునే రోజు ఇది. కాబట్టి ప్రతి ఒక్క రైతులకు కూడా పంటలు వేసుకోవడానికి, నాటు వేసుకోవడానికి, విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి లేకుండా రైతులకు కేసీఆర్ గారు నేరుగా ఒక్కొక్క ఎకరానికి 5,000 చొప్పున రెండు పంటలకు 10,000 రూపాయలు ఈరోజు ప్రతి రైతు ఖాతాలో గలగల లాడుతున్నాయంటే డబ్బులు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ జాతిపిత అనేటువంటి మా కేసీఆర్ గారికి, మా శకిలన్న గారికి, మా కవితక్క గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి మా ఎంపీల తరఫున, జిల్లా ఎంపీల అందరి తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారు ఎప్పుడు ఎవరి ఊహించని విధంగా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ఎవరి బాధ్యతలు వారికి కల్పించాలి, ఎక్కడ ఫ్రాడీలు కానీ ఇంకా ఏ అన్యాయం కానీ జరగకూడదు అని చెప్పి నినాదంతో ఈ రోజు మన ఎంపీపీ గారికి కానివ్వండి, అదేవిధంగా సర్పంచులకు కానివ్వండి, వారికున్న అధికారులతో వాళ్లకున్న బాధ్యతగా ఈ రోజు తెలంగాణలో ఎంపీపీలకు చెక్ పవర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఎన్నడూ ఏ రోజు ఏ పార్టీలు ఇవ్వని విధంగా మా కేసీఆర్ గారు మాకు చెక్ పవర్ బాధ్యత ఇచ్చినందుకు ఆయనకు మేము కృతజ్ఞత చెబుతూ రాబోయే టైంలో మా బాధ్యత ప్రజలకు ఇలా ఎల్లవేళలా మేము మా బాధ్యత నెరవేరుస్తాం. న్యాయంగా ముందుకు పోయి వచ్చే టైంలో మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తూచా తప్పకుండా మా ఎమ్మెల్యేలతో మా బంధు బాధ్యతగా మేము ప్రజల్లోకి సొచ్చుకుపోయి ఈ రోజు బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తున్న మా కేసీఆర్ గారి భాగంలో మేము కూడా పాలు పంచుకొని ఈ రోజు చూస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు టైంకి ఎవ్వరు ఏ పార్టీలు ఇవ్వని విధంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు మాకు రైతు బంధు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని సస్య శ్యామలంగా ఈ రోజు కాళేశ్వరం నుంచి చెరువులు నింపి మాకు పొలాలకి సరిపోయే విధంగా ఎరువులు సప్లై, అదే విధంగా రైతు బంధు కార్యక్రమం, అదే విధంగా 24 గంటల కరెంటు, అదే విధంగా అన్నిటికీ మించి రైతు రాజుగా చేయడానికి మంచి ఆలోచనతో మమ్మల్ని ముందుకు తీసుకున్నటువంటి మా కేసీఆర్ గారికి మేమందరము ఇళ్ల వేల కృతజ్ఞతతో ఆయన వెంటే ఉంటామని చెప్పి ఆహ్వానించాల ఆయనతోనే ఉంటాం, ఏదున్నా ఆ పార్టీతోనే ఉంటాం, టీఆర్ఎస్ బలపరుస్తాం అని చెప్పి ఈరోజు సంతోషంగా ఉన్నందుకు మేమందరము రైతులకు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరు
ఉన్నందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము.